నేను ఎప్పుడైనా లుక్స్ మీద కామెంట్ చేశాను నీకు ప్రతిరోజు నవ్వకు ఊరికే ఎక్స్ప్రెషన్ ఇచ్చా గానీ నన్ను ఎప్పుడు తక్కువ చేస్తాను తక్కువ చేస్తా నేను ఎప్పుడు మాట్లాడలేదు నువ్వు క్యాజువల్ కన్నావా నబీల్ లుక్స్ గురించి అందరూ చెప్పాలంటే పొరపాటున రోహిణి గురించి రోహిణి కన్సల్ట్ చేసే లుక్స్ గురించి దాని గురించి వదిలే అని చెప్పాను నువ్వే మరి ఫస్ట్ అన్నావు నేను అనుకుంటా నన్ను వేరే వాళ్ళంటే నేను ఎలా తీసుకుంటా నువ్వు సరదాగా అన్నట్లేదు అవి తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి నాతో కూడా ఫన్ చేయాలి నువ్వు నేను నీతో పని చేశానా సరే లేదు కాదు అవి అవి నువ్వు సరదాగా ఫన్ చేయి నేనేమన్నావు కాకపోతే నా పర్సనల్గా నన్ను ఏమనకు నేను నీ పర్సనల్గా నేనేమనలేదు నేను ఎప్పుడు ఫన్ చేయలేదు నీ మీద ఒక్క నిమిషం రోహిణి కొంచెం హెయిర్తో పాటు ఫీలింగ్స్ కూడా పోయాయి జస్ట్ అండర్స్టాండ్ నువ్వు ఏమన్నా లుక్స్ అని పర్సనల్ కదా నాది నా లుక్స్ ఏమైంది నేను లావుగా ఉంటే నా తప్ప నేను అనుకుంటా నీ పొట్ట ఉంది కాబట్టి అంటాను ఏంటి వదిలేసేది నిన్నంటే నువ్వు ఊరుకుంటావా నీ బాడీ మీద వేసి నీ తీసుకున్నావు ఇన్ని రోజులు నువ్వు పర్సనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఎవరు ఎప్పుడు ఫీల్ అవుతున్నా అర్థం కావట్లేదు తీసుకున్నప్పుడు రావద్దు ఇక్కడికి అర్థమైందా నువ్వెవరో చెప్పడానికి రావద్దని అవినాష్ నేను మాటలు రాలను అసలు మామూలుగా ఎక్కువ నేను జారను మరి యదవ సోది ఇక్కడికి రాకూడదు అంటే పిచ్చిదానా నేను చెప్పలేదు సోది అని రోహిణి సోది అని చెప్పలేదు నువ్వు అనలేదా యదవ సోది అని ఓవర్ యాక్షన్ చేయకు నేనేమన్నానా నిన్ను ఇంకోసారి ఏమన్నా రోహిణి ఓకేనా ఆయన నాతో నువ్వు కామెడీ చేయకు నీతో కామెడీ చేయ నీ ఇష్టం నువ్వు నేను సారి చెప్తానే సారీ అంటే అయిపోద్ది కదా అంత ఈగో ఏంటి మేల్ ఈగోనా వాళ్ళు ఏం లేదు ఇంట్లో కావి లేదు గీవి లేదు ఇద్దరు సపరేట్ నాకేమి ఈగో లేవు అబ్బా నాకు ఊకో అన్నా